అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కుట్ర చేశారనే ఆరోపణల కేసులో ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను పోలీసులు అరెస్ట్ చేశారు. జార్జియా జైలు వద్ద పోలీసులు ఎదుట లొంగిపోయిన ట్రంప్ అరగంట పాటు జైల్లో గడిపారు. ఆ తర్వాత ఫుల్టన్ కౌంటీ అటార్నీకి $200,000 విలువైన బాండ్ను పూచీకత్తుగా సమర్పించి బెయిల్పై విడుదలయ్యారు. ట్రంప్పై 4 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు తమంత తాముగా లొంగిపోయిన పోలీసులు దాన్ని అరెస్టుగానే పరిగణిస్తారు. పోలీస్ రికార్డుల్లో నమోదైన మగ్ షాట్ ఇదేనంటూ ఓ ఫోటో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. ఆ ఫోటో ఫేక్ ఫోటోనే అయినా ట్రంప్ దాన్నే తన ప్రచారానికి వాడుకుంటున్నారు. తిరిగి అమెరికా అధ్యక్షుడిగా తనను గెలిపించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చేసే వ్యక్తుల చేతుల్లో అమెరికా ఉండడానికి వీల్లేదంటూ తన ట్విట్టర్ వెబ్సైట్లలో ట్రంప్ ఓ మెసేజ్ను పోస్ట్ చేశారు. ఈ మెసేజ్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్పై ట్రంప్ విమర్శలు గుప్పించారు. Thank you.